బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్లో అశురెడ్డి ఒకరు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సొగసుతో కట్టిపడేస్తుంది ఈ భామ. ఈ భామ సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ హీరోయిన్స్కున్న క్రేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది అశు. ఆ తర్వాత యాంకర్గా పలు ఇంటర్వ్యూల్లో సందడి చేసింది. ఇక బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఆర్జీవీతో బోల్డ్గా ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ అయింది ఈ హాట్ బ్యూటీ. అదే ఇంటర్వ్యూలో వర్మ అశు కాలికి ముద్దు పెట్టడం, వేళ్లు చప్పరించడం లాంటివి కూడా చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరోసారి టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ సాగించగా కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చిన కేసులో కేపీ చౌదరిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగా 100 కొకెయిన్ ప్యాకెట్లు గోవా నుంచి తీసుకుని రాగా అందులో 90 ప్యాకెట్లను సీజ్ చేశారు. అయితే మిగిలిన 10 ప్యాకెట్లను ఎవరికి అమ్మారన్న దానిపై విచారణ సాగించగా టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు వెలుగులోకొచ్చాయి. నిందితుడు కేపీ చౌదరి కాల్ లిస్టులో బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డితో పాటు చాలామంది సెలబ్రిటీల పేర్లు ఉండడంతో అశురెడ్డిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. అశురెడ్డితో పాటు నటి జ్యోతి, సురేఖ వాణి, ఇతర ప్రముఖ నటీమణులతో కేపీ చౌదరి సన్నిహితంగా ఉన్న ఫోటోలుండడంతో అటువైపు నుంచి కూడా విచారణ సాగిస్తున్నారు పోలీసులు. కాల్ లిస్ట్ని డీకోడ్ చేయగా కేపీ చౌదరి, అశురెడ్డిల మధ్య 100 ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అశురెడ్డి కదలికలపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసేటట్టుగానే ఉన్నాయి. ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. సినిమాలు, సీరియల్స్, ఇతర షోలు ఏమీ చేయకపోయినా అశురెడ్డి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఎక్కువగా విదేశాల్లో షికార్లు చేస్తుంటారు. ఆమెకు అంత లగ్జరీ లైఫ్ ఎలా వస్తుందనే అనుమానాలు చాలామందిలో ఉండగా ఇప్పుడు అశురెడ్డి పేరు కేపీ చౌదరి కాల్ లిస్టులో ఉండడం హాట్ టాపిక్గా మారింది. అయితే కేపీ చౌదరి వాదన మరోలా ఉంది. తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, సెలబ్రిటీలు ఎవరికీ నేను డ్రగ్స్ అందించలేదన్నారు. ఫోన్ నెంబర్లున్నంత మాత్రాన డ్రగ్స్ అమ్మినట్టా అని ప్రశ్నించారు. నేను డ్రగ్స్ తీసుకుంటా, అవి నాకోసమే తప్ప అమ్మడానికి కాదని వివరణ ఇచ్చారు కేపీ చౌదరి. అయితే పోలీసుల విచారణ తరువాత కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నారని, 12 మంది పేర్లను కూడా లీక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో డ్రగ్స్ కేసులో వినిపించిన పేర్లు కూడా కేపీ చౌదరి కాల్ లిస్టులో ఉండడంతో అటువైపుగా విచారణ సాగిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మొత్తం 12 మంది పేర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. అశురెడ్డి, జ్యోతి, సురేఖ వాణిలతో కేపీ చౌదరి 100 ఫోన్ కాల్స్ మాట్లాడడంతో అటువైపుగా విచారణ సాగిస్తున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణపై దర్యాప్తు సాగిస్తున్నారు. వీరితో పాటు మరో ఐటెం బ్యూటీ కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. రఘు తేజ, బెజవాడ భరత్, శ్వేత, సనా మిశ్రా ఇలా చాలామంది పేర్లు కేపీ చౌదరి కాల్ లిస్టులో ఉండగా వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే అశురెడ్డి మాత్రం తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. దీనిలో ఎంతవరకు నిజం ఉంది అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.